హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈరోజు రెసిపీ వచ్చేసి మా ఇంటి స్పెషల్ అన్నమాట, మామ్స్ రెసిపీ, చేపల పులుసు. తినే కొద్దీ తినాలనిపించే రెసిపీ అండి ఇది. అసలు వదలరు ఇంకా తిన్నారంటే అలా ఉంటుంది టేస్ట్. అయితే రెసిపీ స్టార్ట్ చేసేద్దామండి. గిన్నె పెట్టుకొని 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను, టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. వేసుకొని ఇలా తాలింపు అయితే వేసుకున్నాను. కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ అండ్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని తాలింపు అయితే వేసుకున్నాను. ఈ తాలింపు వేగేలోపు మనం ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదండి, అది కూడా అల్లం ముక్క అండ్ ఎల్లుల్లిపాయలు వేసుకొని మనం పేస్ట్ అయితే చేసేసుకున్నాం. ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకున్నామండి. వేసేసుకొని ఇందులోనే సాల్ట్ యాడ్ చేసేసాము పేస్ట్లో మేము. మీకు సాల్ట్ వేసుకోండి, మీరు తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలా సాల్ట్ అందులో వేసుకుంటేనే మనకి బాగా టేస్ట్ అయితే వస్తుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు. అండ్ పసుపు, ధనియాల, జీలకర్ర పొడి వేసింది మమ్మీ అండ్ మసాలా కూడా వేసేసింది. ఈ రెండు కలిపేసుకొని బాగా ఆనియన్ పేస్ట్ని బాగా ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. ఇంత దగ్గరికి అయితే రానివ్వాలండి. ఉల్లిపాయ మనకి ఫ్రై అయితే ఎలా ఉంటుందో మీకు తెలుసు ఆల్రెడీ. సో ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ఫిష్ శుభ్రంగా కడిగి పెట్టుకుంటాం కదండి, కట్ చేసుకుని పెట్టుకున్న దాన్ని చాలా నీట్గా సాల్ట్ వేసుకుని మరీ కడుక్కోవాలండి. కడిగేసి మమ్మీ అయితే ఇలా పెట్టేస్తున్నారు. అండ్ ఇలా పెట్టేసిన తర్వాత దీంట్లో ఒక టిప్ చూసుకోండి, అందరూ ఇలా పెట్టేసి అన్నీ వేసేసి పెట్టేస్తారు, కానీ ఇక్కడ ఒక టిప్, చిన్న టిప్ ఉంది చూడండి. ఇలా బాగా కింద గిన్నె పట్టుకొని కలపాలి. కలిపిన తర్వాత దానిపైన కారం అనేది వేయాలన్నమాట. ఇదే మనకి స్పెషల్, మనకి కారం పీసెస్ మీద వేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత మళ్ళీ మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి చూసుకొని ఒకసారి కదుపుకోవాలండి. ఒక 5 మినిట్స్కి ఇలా అవుతుంది. 5 మినిట్స్ కదుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మనం చింతపండు వాటర్ తీసుకుని ఉంచుకుంటాం కదండి, ఆ చింతపండు వాటర్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా మళ్ళీ ఒకసారి పైనుంచి కిందకి కలుపుకుంటూ ఉండాలన్నమాట. గరిట అనేది పెట్టకూడదు, గరిట అనేది పెట్టకుండా ఇలా మరగనిచ్చాక మనం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మరగనివ్వాలి. లేకపోతే పైన మనం రెడీ అయిపోయిన తర్వాత, మరిగిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, రెడీ అయిపోయింది చేపల పులుసు.